చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద 108 104 వాహనాలను మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వైద్యాధికారి రవిరాజు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి బాలాజీ నాయుడు, ధనంజయ వర్మ పాలాభిషేకం చేసి పూజా హారతులతో వాహనాలను ప్రారంభించారు. చిత్తూరు జిల్లా పార్లమెంటరీ ప్రధాన కార్యదర్శి ఆర్ బాలాజీ నాయుడు మాట్లాడుతూ జగనన్న ముఖ్యమంత్రి కావడం మనం చేసుకున్న పుణ్యఫలమని, ప్రజల కోసం ముఖ్యమంత్రి ప్రజలు కోరుకున్న ప్రతి పని విషయంలోనూ అడగకపోయినా చేసి చూపించి ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకున్నారని ఆయన అన్నారు. 108 వాహనాల వల్ల ప్రజలు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి మండల అధికారులు ఎంఆర్ఓ అమరేంద్ర బాబు, ఎంపీడీఓ చిన్నరెడ్డప్ప తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మా రాష్ట్రానికి మా జగన్మోహన్ రెడ్డి గారి సీఎం కావడం చాలా మనం చేసుకున్న అదృష్టం. అదేవిధంగా మా నియోజకవర్గం చెప్పిన డిప్యూటీ సీఎం గారు నారాయణ స్వామి గారు మా మండలం రావడం మేము ఎంతో చేసుకునే పుణ్యం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 104 108 ఇవ్వడం అనేది ప్రతి ఒక్క పేద ప్రజలకి ఈరోజు చాలా పండగ వాతావరణం చెప్పినట్టు చేస్తున్నారు. ఇంతవరకు ఎలాంటి సీఎం చేయింది, గత ప్రభుత్వాలు ఎన్నో చూశాము, ఇంతవరకు ఇలాంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఇది మొట్టమొదటిసారి చూస్తున్నాము. ఇక ముందుట కూడా మనం ఇలాంటి సీఎం మనకు రారు. ఇక్కడ వరకు మనకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండాలని మన ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఒక అమ్మఒడి కానీ కాపు సంక్షేమ పథకం కానీ కాపు కార్పొరేషన్ కానీ అడగకుండానే ప్రతి ఒక్కరికి వరాలు ఇస్తున్నారు. అడగనిదే అమ్మాయిన అన్నం పెట్టినంటారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి అడగకుండానే వరాలు ఇచ్చే దేవుడు. ఈరోజు కాపులకి 5 మినిస్టర్ పదవులు ఇచ్చి, ఒక ఉప ముఖ్యమంత్రి ఇచ్చి, కాపు జాతికి ఒక గుర్తింపు ఇచ్చారు. ప్రతి ఒక్క పేదవాళ్ళకి చూస్తే కళల్లో ఆనందం తప్ప ప్రతి ఒక్కరు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మన డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రి మన మండలం కావడం మనం ఎంతో గొప్ప బలం. ఈరోజు సంవత్సరానికి దాంట్లో కరోనాలో 3 నెలలు పోతే 9 నెలల్లో ఈ దగ్గర 300 కోట్ల రూపాయలు మన మండలం తీసుకొని రావడం కానీ, సీసీ రోడ్లు, అదేవిధంగా ఆలత్తూరులో వరద వెంకటేశ్వర స్వామిని టీటీడీలో చేర్చడం కానీ, ఇక మన కందపక్షంలో నీరారు మండపము, వేణుగోల్ సంఘంలో లోపల మొత్తం ఫ్లోరింగ్ కానీ, ఈరోజు సిమెంట్ రోడ్లు, చిరకాల కోరిక, ఎన్నో సంవత్సరాలుగా నిలిచిపోయిన చిరకాల కోరిక మన కలికిరేనల నుంచి రోడ్డు, డిఎంపురం, కేఎంపురం తార్ రోడ్డు, ఇది చరిత్రలో నిలిచిపోయే విధంగా చేశారు. మనం అడగకుండానే మనం నిద్రపోతున్నా కూడా సరే మనం ఉప ముఖ్యమంత్రి నిద్ర లేపి ఇంకా ఈ పనులు చేయండి ఆ పనులు చేయండి అనేసి మన వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి వాళ్ళకి మనం ఎప్పుడో రుణపడి ఉండాలి. ప్రతి ఒక్కరూ మనం జగన్మోహన్ రెడ్డి తోడు నీడగా ఉండి ఆయనకి మన రుణం తీర్చుకోవాలనేసి మనం అందరూ మన రుణం